రీసెంట్ గా టర్కీలో వచ్చిన ఎర్త్ క్వేక్ గురించి ఫ్యాక్స్ వీడియోలో చెప్పాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి దాదాపు 8300 మంది చనిపోయారు, అంటే ఆడియో రికార్డ్ చేసే టైంకి, అండ్ కౌంట్ ఇంకా పెరుగుతూనే ఉంది, అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ లో ప్రజలు గాయపడ్డారు. బట్ జరిగింది టర్కీలో, అండ్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటేనే, అంటే స్కూల్స్లో భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలి అండ్ సేఫ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటిని నేర్పిస్తారు. సో దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ కన్నా కొంచెం తక్కువే జరిగింది అని చెప్పుకోవచ్చు. కానీ ఎర్త్క్వేక్ చాలా తీవ్రంగా వచ్చింది, అండ్ ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఏమన్నారంటే ఇలాంటి పెద్ద డిజాస్టర్స్కి ఎంత అనుకున్నా సరే మేము రెడీగా ఉండలేము అన్నారు. బట్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఎర్త్క్వేక్స్ అయితే ఇది కొంచెం చిన్నదే. సో దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ కన్నా కొంచెం తక్కువే జరిగింది. కానీ అదే భూకంపం ఇండియాలో వస్తే, మన ఇండియాలో అంత పెద్ద ఎందుకు వస్తాయి, వస్తే చిన్న వస్తాయి అనుకుంటున్నారా? 1950 అస్సాం టిబెట్ ఎర్త్క్వేక్ గురించి మీరు వినలేదనుకుంటా. 1950 15th August ఇండియాలోని ప్రజలు 4వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు. కరెక్ట్గా ఈవినింగ్ 7:39 PM అస్సాం అండ్ టిబెట్లో ఈ భూకంపం వచ్చింది, అండ్ ఆ భూకంపం వల్ల దాదాపు 4800 మంది చనిపోయారు, అండ్ ఆ భూకంపం కూడా 8.6 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. అయితే అది హిల్స్ మధ్యలో రావడం వల్ల హిల్స్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అండ్ టిబెట్తో కలిపి చాలా తక్కువ మంది మాత్రమే ఇంపాక్ట్ అయ్యారు. కానీ 2001లో మన గుజరాత్ అండ్ పాకిస్తాన్లో వచ్చిన భూజ్ ఎర్త్క్వేక్ వల్ల దాదాపు 20,000 మంది చనిపోయారు, అండ్ దాదాపు 150,000 మంది గాయపడ్డారు. కానీ ఈ భూజ్ ఎర్త్క్వేక్ రిక్టర్ స్కేల్ మీద కేవలం 6.9 మ్యాగ్నిట్యూడ్తో మాత్రమే ఉంది. సో ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ అనేది కేవలం వచ్చిన తీవ్రత మీద కాదు, ఉన్న ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో అసలు ఎర్త్క్వేక్స్ ఎలా అండ్ ఎందుకు వస్తాయి, ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి ఎందుకు వస్తున్నాయని తెలుసుకుంటున్నాం. కానీ పాతకాలంలో ఎర్త్క్వేక్స్ గురించి వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, అండ్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ డిజాస్టర్స్ ఎర్త్క్వేక్ ఏంటి, అండ్ చివరిగా భూకంపం వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, అండ్ భూకంపాలు రాకుండా ఆపడానికి లేదా దాని ఎఫెక్ట్ తగ్గించడానికి ఏమైనా టెక్నాలజీ ఉందా లేదా ఫ్యూచర్లో వస్తుందా అనేది, అండ్ హౌ డస్ ఎర్త్క్వేక్ అక్కర్. బేసిక్గా మనకి 4 రకాల ఎర్త్క్వేక్స్ వస్తాయి, అవేంటంటే టెక్టానిక్, వాల్కనిక్, కొలాప్స్ అండ్ ఎక్స్ప్లోజన్. ఈ 4 గురించి చూద్దాం. మొదటిది టెక్టానిక్ ఎర్త్క్వేక్. మన ఎత్తిని 4 లేయర్స్గా విభజించారు, అదే ద ఇన్నర్ కోర్, ద ఔటర్ కోర్, ద మ్యాంటిల్ అండ్ ద క్రస్ట్. ఇవి ఒకదాని మీద ఒకటి ఉంటాయి. సో ఇది మనందరికీ తెలుసు, మీరు స్కూల్లో కూడా చదువుకుని ఉంటారు. క్రస్ట్ అంటే మనం నడిచే భూమి, కొండలు, సముద్రం, అడుగు ఇవన్నీ కలిపి క్రస్ట్ అంటారు. కానీ దాని మీద ఉండేది మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ అనేది మిలియన్ ఇయర్స్ టైమ్స్లో హీట్ అవుతూ కూల్ అవుతూ వచ్చింది. దానివల్ల మ్యాంటిల్ మీద ఉండే లేయర్ ముక్కలు ముక్కలు అయ్యింది. అవే మనకు తెలిసిన టెక్టానిక్ ప్లేట్స్. మన ప్లానెట్ అనేది 300-200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. అంటే అప్పుడు మనకి ఒకటే కాంటినెంట్ ఉండేది, దాని పేరు పాంజియా. సో అది ఆల్రెడీ చెప్పే ఒక ఫ్యాక్ట్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతూ ఇలా 7 కాంటినెంట్స్గా మారాయి. అయితే ఇలా ఎందుకు అవి కదులుతున్నాయి అంటే, ఈ క్రస్ట్ కింద అండ్ మ్యాంటిల్కి పైన భాగంలో, అంటే అప్పర్ మ్యాంటిల్ దగ్గర ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. సో ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి సింపుల్గా చెప్తున్నా. టెక్టానిక్ ప్లేట్స్ అడుగు భాగం ఉండే మ్యాంటిల్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, కానీ అప్పర్ మ్యాంటిల్ దగ్గర కొంచెం లావా స్టేట్లో ఉంటుంది. సో ప్లానెట్ ఇంటీరియర్లో జరిగే రేడియో యాక్టివ్ ప్రాసెస్ వల్ల వచ్చే హీట్ అండ్ ఫోర్స్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ మీద పడడం వల్ల అవి ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటాయి. బట్ ఇవేమి ఓ పెద్దగా మూవ్ అవ్వవు, యావరేజ్గా ఇయర్కి 1.5 సెంటీమీటర్స్ మూవ్ అవుతాయి. సో మన ఎత్తు మీద ఇప్పటివరకు 7 మేజర్ ప్లేట్స్ అండ్ 10 మైనర్ ప్లేట్స్, మొత్తం కలిపి 17 టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ అవేంటి, అవి ఎటు సైడ్ మూవ్ అవుతున్నాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, పాస్ చేసి చూడండి. సో టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు కానీ, ఒకదానికొకటి కిందకి ఇంకోటి వెళ్ళినప్పుడు కానీ వాటి మధ్యలో జరిగే రాపిడి వల్ల ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దానివల్ల పైన ఉండే భూమి షేక్ అవుతుంది. ఇది ఒక రకమైన భూకంపం. 2వ రకం వాల్కనోస్ వల్ల జరుగుతుంది. ఇలా ఏర్పడే భూకంపాల తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. వీటిలో హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5.5. 1981లో మౌంట్ సెయింట్ హెలెన్స్ కింద వచ్చింది. సో ఈ వాల్కనోస్ వల్ల 2 రకాల భూకంపాలు వస్తాయి. ఒకటేమో వాల్కనోస్ కింద ఉండే టెక్టానిక్ ప్లేట్స్ చాలా వీక్గా ఉంటాయి, ఎందుకంటే కింద ఉండే లావా ప్రెషర్ వీటిని వీక్ చేస్తాయి. సో ఈ ప్రెషర్ వల్ల కొంత పగుళ్ళు ఏర్పడతాయి. ఎప్పుడైతే వాల్కనిక్ ఎరప్షన్ జరుగుతుందో అప్పుడు ఆ ప్రెషర్ తగ్గి ఆ పగుళ్ళ మధ్యలో ఉండే ఖాళీ మూసుకుపోతుంది. దానివల్ల భూమిపైన షేక్స్ వస్తాయి. ఇంకో రకం ఏంటంటే లోపల ఉండే మాగ్మా మూవ్ అవుతూ ఉండడం వల్ల సర్ఫేస్ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల కొంచెం షేక్స్ వస్తాయి. సో బేసిక్గా ఇలాంటివి లెస్ డేంజరస్, ఎందుకంటే ఇంపాక్ట్ అయ్యే ప్లేస్ వాల్కనో చుట్టూ మాత్రమే ఉంటుంది, అండ్ అక్కడ కూడా చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ వాల్కనో దగ్గర ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇలాంటి భూకంపాల వల్ల వచ్చే నష్టాలు తక్కువ. అండ్ 3వ రకం కొలాప్స్ ఎర్త్క్వేక్స్. ఇవి చాలా కామన్. మీరు ఎప్పుడైనా మైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అక్కడ బాంబ్స్ బ్లాస్ట్ చేస్తారు, దానివల్ల చుట్టుపక్కల ఉండే భూమి కంపిస్తుంది. ఇది చాలా కామన్ అండ్ తక్కువ డేంజర్ కూడా. బేసిక్గా 1 or 2 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్స్. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ మన కంట్రీ న్యూక్లియర్ టెస్ట్లు చేశారు కదా, సో ఆ టెస్ట్ నుంచి వచ్చే పవర్ వల్ల చుట్టుపక్కల ఉండే భూమి కొన్ని నిమిషాల పాటు కంపిస్తుంది. 1930లో యుఎస్ చేసిన న్యూక్లియర్ టెస్ట్ వల్ల చుట్టుపక్కల ఉండే చాలా గ్రామాలు ఈ భూకంపాల వల్ల ఇబ్బంది పడ్డాయి. హౌ కెన్ వీ ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్క్వేక్?
సో బేసిక్ గా ఎర్త్ క్వేక్స్ అనేవి ఇండియాలో కూడా మన ఊర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ కామన్ గా తప్పించుకునే విధానం చెప్తాను, తర్వాత స్పెసిఫిక్ ప్లేస్ లో ఉంటే ఎలా తప్పించుకోవాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నా సరే మోకాళ్ళు అండ్ చేతులు నేల కానించండి. మీ పక్కనే ఉన్న టేబుల్స్ లాంటివి ఉంటే వాటిని పట్టుకోండి. షేక్ ఆగిపోయే వరకు ఇలాగే ఉండండి. సో ఇన్ కేస్ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కింద మోకాళ్ళు మోచేతుల మీద బెండ్ అయి ఉండండి. ఇంట్లో ఉన్నారు కదా అని వేరే రూమ్స్ కి బయటికి పరిగెత్తద్దు. దానివల్ల ఇంట్లో ఉండే ఫ్యాన్స్ లేదా ఎలక్ట్రికల్ వైర్స్ బల్బ్ లాంటివి మీ మీద పడచ్చు. మీ పక్కన ఏదైనా గ్లాస్ ఆబ్జెక్ట్స్ కానీ లేదా మేడ్ ఇన్ చైనా ఫర్నిచర్ కానీ లేదా ఏదైనా బీరువాలు షెల్ఫ్లు ఉంటే పక్కకెళ్ళండి, లేదంటే అక్కడే ఉండండి. ఇన్ కేస్ మీరు కిచెన్ లో ఉంటే స్టవ్ వెంటనే ఆపేయండి, ఎందుకంటే భూకంపం వల్ల కనెక్షన్ కట్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీరు బెడ్ మీద ఉంటే వెంటనే బెడ్ కిందకి వెళ్లి పిల్లోతో మీ హెడ్ ని కవర్ చేసుకుని ఆ బెడ్ కుండే కాళ్ళని గట్టిగా పట్టుకోండి. చాలా మంది కామన్ గా అనుకునేది ఏంటంటే గుమ్మం దగ్గర ఉంటే మనకేం కాదు అని, కానీ అదే ఎక్కువ డేంజర్. ఇప్పుడు కట్టే హౌస్ లో గుమ్మాలు తలుపులు మిగతా పార్ట్ కంటే స్ట్రాంగ్ ఏమీ కాదు అండ్ అక్కడ మిమ్మల్ని కవర్ చేయడానికి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. సో మోస్ట్లీ టేబుల్ కింద కానీ బెడ్ కింద కానీ వెళ్ళి మీ హెడ్ ని పిల్లోతో కానీ చేతులతో కానీ కవర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కానీ లేదా ఆ పైన ఫ్లోర్స్ లో ఉంటే విండోస్ దగ్గరికి వెళ్ళద్దు, అక్కడ నుంచి కిందకి పడే ఛాన్సెస్ ఎక్కువ. మెట్ల మీద కానీ లేదా ఎలివేటర్ ని కానీ వాడద్దు, మెట్ల మీద నుంచి కింద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువే. అండ్ ఎలివేటర్ అయితే పవర్ కట్ అయ్యి మధ్యలో స్టక్ అవ్వచ్చు లేదా కింద పడచ్చు. ఒకవేళ ఎలివేటర్ లో ఉంటే మీ పక్క నుండే మెటల్ ని గట్టిగా పట్టుకోండి, దానివల్ల మీరు రెస్క్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ బయట మోస్ట్లీ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఆన్ అయ్యే అవకాశం ఉంది, ఆ వాటర్ వల్ల మీరు జారి కింద పడే అవకాశం కూడా ఉంది. సో మోస్ట్లీ రెస్క్యూ టీమ్ వచ్చే వరకు మీరు మీ రూమ్ లోనే ఉండడం మంచిది. ఒకవేళ భూకంపం తగ్గితే ఫస్ట్ ఎమర్జెన్సీ స్టేర్స్ దగ్గరికి వెళ్ళండి, మెయిన్ స్టేర్స్ మీద రష్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మంచి క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నారనుకోండి, బయటకు వెళ్ళడానికి ప్రయత్నించకండి, దగ్గరలో ఎక్కడైనా కవర్ తీసుకుని అక్కడే ఉండండి. ఎందుకంటే ఆ టైంలో ప్రజలు ప్యానిక్ అయ్యి తొక్కుకుని వెళ్లే అవకాశం ఉంది. అక్కడే ఎక్కడైనా ఓపెన్ ఏరియా ఉంటే అక్కడ చెట్లు అండ్ ఇంకేమీ లేని ప్లేస్ చూసి షేక్ తగ్గే వరకు అక్కడే పడుకోండి. ముఖ్యంగా బిల్డింగ్స్ పక్కన ఉండొద్దు, ఎందుకంటే అక్కడ పైనుండే కిటికీలు అద్దాలు మీ మీద పడే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీరు మూవింగ్ వెహికల్లో ఉన్నారనుకోండి, అంటే బైక్ కానీ కార్ కానీ, ఫస్ట్ వెహికల్ చుట్టుపక్కల కరెంట్ పోల్స్ కానీ ఇవేమీ లేకుండా చూసుకోండి. ఒకవేళ సిటీలో అయితే మీరు కార్లో ఉన్నారనుకోండి లోపలే ఉండండి, బట్ బైక్ మీద అయితే కిందకి దిగి స్టాండ్ వేసి బైక్ పక్కనే కూర్చోండి. దానివల్ల పక్కనుండి బిల్డింగ్ నుంచి పడే వస్తువులు మీ బైక్ మీద పడతాయి, మీ మీద పడం. అలానే అక్కడే కూర్చోమని కాదు, ట్రాఫిక్ చూస్తూ ఉండండి. మీ మీదకి ఏదైనా వెహికల్ వస్తే అక్కడ నుంచి మూవ్ అవ్వండి, షేక్ తగ్గాక వెహికల్ని తీసుకుని రోడ్ మీద కరెంట్ పోల్స్ ని చూసుకుంటూ వెళ్ళండి. ఇన్ కేస్ హైవే అయితే వెహికల్ దిగి రోడ్ కి దూరంగా వెళ్ళి అక్కడ పొలాలు కానీ ప్లేస్ కానీ ఉంటే ఆ గ్రౌండ్ మీద కూర్చోండి. ఆ తర్వాత కూడా హెవీ లోడ్స్ ఉన్న ట్రక్స్ కి దూరంగా వెళ్ళండి. ఇన్కేస్ మీరు కార్ లో ఉన్నప్పుడు మీ కార్ మీద ఎలక్ట్రిక్ వైర్ పడితే కార్ దిక్కుండా సీట్ మీద కాళ్ళు పెట్టుకుని వాటి మధ్యలో హెడ్ పెట్టి మీ చేతులతో హెడ్ ని కవర్ చేసుకోండి. ఇన్కేస్ మీరు స్టేడియంలో ఉంటే మోస్ట్లీ స్టేడియంస్ అన్ని ఎర్త్ క్వేక్ ప్రూఫే ఉంటాయి, సో మీ సీట్ ని పట్టుకుని గట్టిగా కూర్చోండి. బయటికి వెళ్ళడానికి అస్సలు ప్రయత్నించద్దు, మీరు బయటకంటే స్టేడియంలోనే సేఫ్ గా ఉంటారు. ఇన్ కేస్ మీరు సముద్రం పక్కన కానీ సముద్రం దగ్గర కానీ ఉంటే అక్కడ నుంచి వెళ్ళండి. ముఖ్యంగా అక్కడ షేకింగ్ 20 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే 21 సెకండ్ అక్కడ నుంచి మూవ్ అవ్వండి. అట్లీస్ట్ అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరం అయినా వెళ్ళండి, లేదా 100 అడుగులు ఉన్న బిల్డింగ్ మీదకైనా వెళ్ళండి, అంటే సీ లెవెల్ నుంచి 30 మీటర్ల హైట్ లో ఉండండి. అంతేకాకుండా పబ్లిక్ మాల్స్ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర ఉంటే అక్కడే ఉండండి, బయటికి రావడానికి ప్రయత్నించద్దు. డూ వీ హ్యావ్ ఎనీ టెక్నాలజీ దట్ స్టాప్స్ ఎర్త్క్వేక్స్? భూమి మీద వచ్చే ఎర్త్క్వేక్స్ ని ఆపగలిగే టెక్నాలజీ ఇంతవరకు కనిపెట్టలేదు, కానీ వాటి నుంచి మన బిల్డింగ్స్ ని అండ్ హౌసెస్ ని కాపాడే టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి, వాటినే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీస్ అని అంటారు. అవేంటో చూద్దాం. నెంబర్ 1, షాక్ అబ్జర్వర్స్. మీరు కార్ లో ట్రావెల్ చేసే వాళ్ళైతే మీకు కార్ షాక్ అబ్జర్వర్స్ గురించి తెలిసే ఉంటుంది, అంటే గుంటలో కానీ గతుకుల రోడ్ లో కానీ వెళ్లేటప్పుడు కార్ లో ఉండే వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ తక్కువ చేస్తాయి. బిల్డింగ్స్ కూడా అలాంటివే ఉన్నాయి అండ్ అవి కూడా సేమ్ అలానే వర్క్ అవుతాయి, వీటినే డ్యాంపర్స్ అని అంటారు. సో ఇవి భూమి మీద ఉండే షేకింగ్ ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని హీట్ ఎనర్జీగా మారుస్తాయి. ఇది ఎలా అంటే, ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ లో మన కార్ లో ఉండే పొజిషన్ లాంటివి పెద్ద ఉంటాయి అండ్ వాటిని ఒక పెద్ద సిలిండర్ లో పెట్టి చుట్టూ సిలికాన్ ఆయిల్ వేస్తారు. సో బిల్డింగ్ షేక్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీని పిస్టోన్స్ మీదకి పంపిస్తాయి, ఆ పిస్టోన్స్ ఆ ఎనర్జీని ఆయిల్ లోకి పుష్ చేస్తాయి. దానివల్ల భూకంపం వల్ల ఏర్పడే వేవ్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారుతుంది, బిల్డింగ్ మీద షేక్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చిన్న భూకంపాలు అయితే అవి వచ్చినట్టు కూడా మనకు తెలియకుండా ఉంటుంది. నెంబర్ 2, పెండలమ్స్ ఫర్ స్కై స్క్రాపర్స్. ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో వాడతారు. దీని స్పెషాలిటీ ఏంటంటే కొత్త బిల్డింగ్స్ కి పెట్టచ్చు లేదా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కూడా పెట్టచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక పెద్ద మాస్ తో బాల్ లాంటి షేప్ ని తీసుకుని స్టీల్ కేబుల్ సహాయంతో బిల్డింగ్స్ పైన ఫిక్స్ చేయాలి. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ బాల్ ఒక పెద్ద పెండలం గా యాక్ట్ చేస్తుంది, అంటే బిల్డింగ్ ఎటువైపు వంగుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో బాల్ ఊగుతుంది, దానివల్ల బిల్డింగ్ స్టేబుల్ అవుతుంది. బట్ ఆ పెండలం ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి, లైక్ అది పెట్టే ప్లేస్ కానీ లేదా దాని వెయిట్ కానీ బిల్డింగ్ ఫ్రీక్వెన్సీకి సరిపోవాలి, లేదంటే అది పెట్టినా వేస్టే. నెంబర్ 3, సిస్మిక్ ఇన్విజిబిలిటీ క్లాక్. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు
అది టెరియాన్ని వేవ్స్ లా క్రియేట్ చేస్తుంది. దానివల్ల సర్ఫేస్ మీద వర్టికల్ మూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల బిల్డింగ్స్ సోకుతాయి. సో దాన్నే ఈ టెక్నాలజీ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లేస్ అండ్ పిల్లర్స్ ని చూసుకుని ఫౌండేషన్ లో కొన్ని ప్లాస్టిక్ రింగ్స్ ని పెడతారు. మీరు పిల్లర్స్ కట్టేటప్పుడు స్టీల్ రాడ్స్ కదలకుండా వాటికి చుట్టూ ఇంకో స్టీల్ ని వాడతారు కదా, అలాగే. కాకపోతే ఇక్కడ ఒకటి రెండు కాదు, వందల్లో ఉంటాయి. యావరేజ్ గా 100 పెడతారు. అండ్ ఇవి నార్మల్ వాటికన్నా కొంచెం పెద్దగా అండ్ బలంగా ఉంటాయి. సో ఇవి కిందనే మూవ్మెంట్ ని ఆపేస్తాయి. సో బిల్డింగ్ మీద భూకంప ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ పడినా చాలా తక్కువ ఉంటుంది. వాట్ డస్ ఎన్షియంట్ పీపుల్ థింక్ అబౌట్ ఎర్త్ క్వేక్స్? మనకంటే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఎర్త్ క్వేక్స్ ఎలా వస్తాయి అండ్ దాని నుంచి ఎలా తప్పించుకోవాలని తెలుసుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో వాళ్ళకి ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియదు. అందుకే చైనాలో 1556 లో షాంగ్షి అనే ప్లేస్ లో ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. దానివల్ల ఎంత మంది చనిపోయారు తెలుసా? 830,000 మంది. అండ్ మిగతా లెక్కలు అంటే ఆస్తి నష్టం ఇలాంటివి కూడా చెప్పడానికి కూడా కష్టమే. కానీ దాని మ్యాగ్నిట్యూడ్ కేవలం 8. మరి ఎందుకు అంతమంది చనిపోయారంటే, ఆ ప్లేస్ లో కొండల మీద కేవ్స్ లాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు. దానివల్ల భూకంపం వచ్చినప్పుడు వెంటనే ఆ ఇళ్లన్నీ కూలిపోయి దానివల్ల డైరెక్ట్ గానే 100,000 మందికి పైగా చనిపోయారు. అండ్ మిగతా వాటి వల్ల అంటే భూకంపం ఏర్పరిచిన పేదరికం అండ్ రోగాలు లాంటి వల్ల మిగతా 730,000 మంది చనిపోయారు. వాళ్ళు అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే, అవి మనుషుల పాపాలకి దేవుడిచ్చే వార్నింగ్ అని, ముఖ్యంగా ఎంపరర్ కి వార్నింగ్ అని. కాకపోతే చైనీస్ ఎర్త్క్వేక్ విషయంలో కొంచెం అడ్వాన్స్డ్ గానే ఉన్నాడు. వాళ్ళు ఒక సెస్మోమీటర్ ని తయారు చేసుకున్నారు. అది ఎక్కడ భూకంపం వచ్చినా కనిపెడుతుందని వాళ్ళు అది ఎప్పుడు కనిపెట్టారు తెలుసా? 132 AD. దాన్ని చాంగ్ హింగ్ అనే మ్యాథమెటిషియన్ కనిపెట్టారు. అయితే ఆయన తర్వాత ఆ టెక్నాలజీని తరతరాలుగా మారుస్తూ వచ్చారు. అండ్ నిజంగా ఎప్పుడైనా వర్క్ అయ్యిందా అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. కేవలం అతను కనిపెట్టాడని మాత్రమే ఉంది. సో అలా వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే, వాళ్ళు బిలీవ్ చేసింది భూకంపాలు అనేవి హెవెన్ నుంచి వచ్చిన వార్నింగ్ అని. సో అది జనాలు ఉండే ప్లేస్ లో వస్తే పర్లేదు, బట్ జనాలు లేని ప్లేస్ లో వస్తే, సో భూకంపాలని ముందే పసికట్టడానికి ఆ టెక్నాలజీని కనిపెట్టారు. భూకంపం వస్తుందా రాదా అనేది కరెక్ట్ గా చెప్తే మంచి నోబెల్ మ్యాన్ గా ఆయన గుర్తిస్తారు. ఒకవేళ తప్పైతే చెప్పిన అతనికి పనిష్మెంట్స్ ఉంటుంది. మన ఇండియాలో కూడా ఒకప్పుడు ఎర్త్క్వేక్స్ ని దేవుడు వార్నింగ్స్ గానే భావించేవాళ్ళు. కొన్ని కథల ప్రకారం అయితే మన దగ్గర ఫ్లయింగ్ మౌంటైన్స్ ఉండేవని, అండ్ ఎర్త్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంద్రుడు వాటి రెక్కల్ని కట్ చేసి భూమి మీదకి పంపేవాడని, ఆ భూమి మీద పడేటప్పుడు భూకంపాలు వచ్చేవని చెప్తారు. కానీ చంద్రగుప్త 2 సమయంలో ఉండే వరాహమిహ్రా అనే మ్యాథమెటిషియన్, ఎర్త్ అనేది వాటర్ లో ఉంటుందని, క్లౌడ్స్ కొంచెం విచిత్రంగా ఉండడం అండ్ యానిమల్స్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం లాంటివి చేస్తే అది భూకంపానికి సూచన అని చెప్పాడు. ఏన్షియంట్ గ్రీక్స్ అయితే మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్. వాళ్ళు ఎర్త్క్వేక్స్ ని ఆరాధించేవాళ్ళు, ఒక మిస్టీరియస్ ఈవెంట్స్ గా నమ్మేవాళ్ళు. రీసెంట్ గా సైంటిస్టులు అదే కనుక్కున్నారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా ఎక్కడ భూకంపాలు వస్తే అక్కడ టెంపుల్స్ కట్టారు. అండ్ మిగతా కల్చర్స్ లో మోస్ట్లీ ఎర్త్క్వేక్స్ ని బ్యాడ్ సైన్ గా భావించేవాళ్ళు. ఫర్ టుడే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకోండి 30 లైక్స్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.